హార్వెస్ట్ చెయ్యు, వేరకే రెడీగా ఉంది. హాయ్ చెప్పు ముందు మా వ్యూయర్స్కి. ఓకే, పెద్ద బీరకాయ. ఓకేనా, నీకు బీరకాయలు ఇష్టమా దొండకాయలు ఇష్టమా? అవునా, పెట్టి చెప్పాలి. బీరకాయ, దొండకాయ ఫ్రై, బీరకాయ ఫ్రై అన్నీ ఇష్టం. అయితే ఇది నువ్వు తీసుకెళ్ళు. రైట్ సౌజీ, అక్కడ గ్రేప్స్ రెడీ అయ్యాయి చూడు, చక్కగా కట్ చేయి నీ హ్యాండ్స్తో. వావ్ చూడండి, సెకండ్ క్రాప్, సెకండ్ టైం మనం గ్రేప్స్ని హార్వెస్ట్ చేసుకుందాం. సౌజన్య కట్ చేస్తుందండి. ఓకే, మీకు తెలుసు కదా సౌజన్య మన నైబరు. బాగుందా గ్రేప్స్? కాకపోతే ఒక నాలుగైనా ఉన్నాయి కానీ పక్షులు కట్ చేసేస్తున్నాయండి. ఇవి మనం తీస్తే కూడా పండిపోతాయి. ఇక్కడ ఉంటాయి చూడు, ఇక్కడ ఒక రెండు ఉంటాయి. అటు వస్తా. ఉన్నాయా? ఇగో ఇగో ఇక్కడ ఒక రెండు రెడీ అయ్యాయి. అలా తీరా. వా చూపించు లైటింగ్. ఓకే, అది ఇప్పుడు కనిపిస్తుంది. సూపర్గా వచ్చాయండి. పెన్సిల్ దొండకాయల్ని హార్వెస్ట్ చేసుకుందామండి. నన్ను అడిగారు కామెంట్ సెక్షన్లో ఇంతకు ముందు, ఏంటంటే దొండకాయలు కాపు ఎక్కువగా రావాలంటే ఏం చేయాలి, మాకు చాలా దొండకాయలు అంటే ఇష్టం, అది ఎక్కువ కాపు దిగుబడి రావాలంటే ఏం చేయాలి స్వరూప గారు అని అడిగారు కదండి. ఏం లేదండి, ఇప్పుడు మనం ముదురు కొమ్మలు ఉంటాయి కదా, కాపు వచ్చేసిన తర్వాత కట్ చేసుకుంటున్న అలాంటి కొమ్మల్ని కట్ చేసేసామంటే మరలా కొత్త చిగురు పెడుతూ చక్కగా పోత వస్తుందండి. ఈ విధంగా మనం దొండకాయల్ని ఎక్కువగా పెంచుకోవచ్చు, ఎక్కువ కాపు వచ్చి చక్కగా కాయలు దిగుబడి అనేది వస్తుంది. అలాగే బూడిదని కూడా ఎక్కువగా ఫర్టిలైజర్గా ఇస్తూ ఉండాలి, మొక్క ఎక్కువగా యాష్ పౌడర్ని ఇష్టపడుతుంది. నెక్స్ట్ ఏమో వాటరింగ్ చాలా ఎక్కువగా చేయాలండి, వాటర్ ఎంత ఎక్కువ చేస్తుంటే అంతగా కాయలు బాగుంటాయి అన్నమాట. ఇది ఎక్కువ వాటర్ కోరుకుంటుంది. గట్టిగా ఉంటాయి, చూసినా మాయమైపోతుంటాయి, దొండకాయలు కనిపించవు. రైట్, ఏనా నీకు బీరకాయలు ఇష్టం కాబట్టి నీకోసం ఇంకొక బీరకాయ రెడీగా ఉంది, కట్ చేసిరా. వావ్ ఇది బాగుంది, చాలా లావుగా వచ్చింది చూసావా. మీకు అప్పుడు చెప్పాను కదండి లావు బీరకాయలు వేసానని, అది మనకి హార్వెస్ట్కి రెడీ అయిపోయిందండి. ఇక్కడ ఈ పాదు బాగా వస్తున్నాయి పిందెలు, భలే ఉంటుంది తెలుసా కర్రీ. ఇక్కడ కూడా ఇది ఒకటి కట్ చేసి ఇది రెడీ అయింది. ఏంటి ఎక్స్పీరియన్స్ నీది, కట్ చేస్తుంటే ఏమనిపిస్తుంది? తాజాగా మన ఇంట్లోనే వండుకొని తింటే చాలా బాగుంటాయి కదా, చూడడానికి కూడా తాజాగా ఉన్నాయా. ఓకే చేస్తున్నాను స్టాండ్స్. సరే అయితే ఇప్పుడు ములంకాడ కట్ చేస్తుందండి. ఫస్ట్ టైం మన గార్డెన్లో కాసిన మంచి ములంకాడని సౌజన్య కట్ చేస్తుంది. జాగ్రత్తరా, ములం చెట్టు చాలా తొందరగా కొమ్మలు స్టెమ్స్ ఇరిగిపోతాయి అంటారు. ఓకే అండి, ఫస్ట్ టైం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ములంకాయని కూడా, అంటే ములంకాడని కూడా చక్కగా కట్ చేసుకుంటున్నాం. మేము ఇక్కడ ములంకాడ అంటామండి, మునక్కాడ అంట అసలు. మేమైతే ములంకాడ అనేస్తుంటాం ఫ్లోలో. ఓకే, అవు సూపర్ కదండి, లేతగా ఉంది. ఓకే రే దిగిపో. ఒకటి ఉందండి, అది కొంచెం బాగా పెద్దది అవ్వాలి, చిన్న సైజులో ఉంది కదా. ఓకేనా, ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వస్తున్నాయండి, మంచి స్మెల్ అండి. ఇక్కడికి వచ్చేసరికి ఎంత చక్కగా వాసన ఎంత బాగుంటుందో. సరే అయితే ఇక్కడ మనకి పచ్చిమిరపకాయ ఉందిరా చూడు, పండిపోయింది, ఇది తీసేయి. భలే ఉందే కలరు, రెడ్ కలర్లో. రైట్ ఇక్కడ ఉన్నాయి కదా ఈ కొన్ని పచ్చిమిరపకాయలు.
అది కట్ చేసి ఒక్కటే ఉందా? అక్కడ ఒకటి ఇది ఒకటి. ఓకే, ఏవో తక్కువ అనుకున్నాను కనరా, నువ్వు లక్కీయే, పర్వాలేదు కొన్ని ఎక్కువే వచ్చినాయి వెజిటబుల్స్. రజన్య ఏం కోస్తున్నావు? దొండకాయ. వావ్, భలే ఉన్నాయిరా, కట్ చేయి. ఓయ్, నీకోసం అన్ని రెడీ అవుతున్నాయి, నేను చూడలేదు ఇన్ని ఉన్నాయి అనేసి. అంటే ఈ మధ్యనే మనకి ఇంట్లో కబోర్డ్స్ వర్క్ అవుతుంది కదా, దానివల్ల నేనైతే ఇవన్నీ అబ్జర్వ్ చేయలేదు. బాగానే ఉన్నాయండి రెడీగా వెజిటబుల్స్. ఓకే, కట్ చేసిరా. రైట్, ఇక్కడ లేవు కదా, ఇంకా ఇటు సైడ్ ఉంటాయిరా చూడు, ఉన్నాయా? అక్కడ ఒకటి ఉంది. పర్లేదులే, పడితే తీసుకుందాం. చూడండి, తీసేయా, బాగుంటాయి ఇవి చక్కగా. ఇవి ఎన్ని చాలమ్మా, ఎంత చక్కగా కూర వండుకుంటే భలే ఉంటాయి టేస్ట్ కూడా. ఇక ఈ పైన ఉన్నాయి, కట్ చేసి అది చిన్నదిగా ఉంది కదా, తర్వాత కట్ చేద్దాం. అది ఇది చిన్నగా ఉంది, ఉంటుంది, తీసేలే. ఒకటి రెడీగా ఉంది. రైట్, నాకైతే ఈ ఎండకి ఏం తెలియట్లేదు, కనిపించట్లేదు, నువ్వే చేసుకో, కట్ చేసుకో. రైట్, పడిపోతున్నాయి పడిపోతున్నాయి, ఎక్కువైపోయి. అదే తెచ్చు. ఓకే, ఇదిగోండి ఎన్ని కోసుకున్నాం, కట్ చేయమ్మా. ఓకే, బా ఎంత చక్కగా ఉన్నాయో బిగ్ సైజ్లో. వెజిటబుల్స్ హార్వెస్ట్ ఇక్కడ ఉందిగా, అందుద్దా? ఇక్కడెక్కడో ఉందన్న ఇగో ఆకు చాట్ని, ఇంత చక్కగా ఆకు చాట్ని దాక్కుంటాయి. అది వద్దు, చిన్నగా పొట్టాలు ఉన్నాయిరా, కట్ చేయమ్మా, ఎందుకంటే అవి ఇక రాలిపోతాయి. అండి అది కట్ ఓకే, ఇది 2 types ఫ్రూట్స్ హార్వెస్ట్. నైస్, ఏది ఇటు 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 వీడియోలో సరే అంటుకుంటాయి కదా, అది వద్దులే, అవ్వాలనుకుంటున్నాం. తీసి అది అయితే మనం చూడు, వదిలిద్దాం. ఏంటంటే చాలా కడిగి ఇది పెట్టేసేయి, ఫాలో అవుతుంది, వేరే పెట్టు, కడుగు వాష్ చేసి పెట్టచ్చు. ఇక్కడ తను ఎలా కోసానో అన్నీ కూడా చెప్తుంది, వెజిటబుల్స్ ఎలా ఉన్నాయని. వాయిస్ అయితే బ్రేక్ అవుతుందని చెప్పి మళ్ళీ నేను మ్యూట్లో పెట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. చాలా హ్యాపీ అయిపోతుంది, బీరకాయలు అంటే చాలా ఇష్టం అనేది నాతో. సరే అయితే ఈరోజు వచ్చి కోసుకొని ఇల్లు అని చెప్పి తన చేత హార్వెస్ట్ చేయించానండి, పొంగిపోతుంది. ఓకే, మరి అలాగా చుట్టుపక్కల వాళ్ళ చేత కూడా హార్వెస్ట్ చేయించి వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ కలిగేలాగా చేయడమే మన కర్తవ్యం అండి. గార్డెనింగ్ చేసుకునే వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళకి మన వెజిటబుల్స్ ఇస్తే అది తిని వండుకొని తిని దాని యొక్క టేస్ట్ని ఎంజాయ్ చేసి వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నారండి. మా చుట్టుపక్కల చాలామంది అప్పుడే గార్డెన్స్ చేయడం స్టార్ట్ అయిపోయింది. ఇదే విషయం మీరు కూడా చేయాలని, అంటే మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా మీరు ఇలా ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది ఇలాంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆకుకూరలు పండించుకొని మనమే తింటుంటే అది చెప్పలేని ఆనందం అనుభూతి అది చేసే వాళ్ళకి తెలుస్తుంది. అలాగే చూసి
ఎంజాయ్ చేసేవాళ్ళు కూడా తెలుస్తుందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ అండి.